ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరైన జేసీ దివాకర్ రెడ్డి సోదరులు నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. దాడులు ప్రతిదాడులతో అట్టుడికిన అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇవాళ దీక్షకు ఏర్పాట్లు చేసుకున్నారు. తమ కుటుంబంపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తీరును నిరసిస్తూ ఇవాటి నుంచి దీక్షకు దిగుతూ ఉండడం తాడిపత్రిలో టెన్షన్ రేపుతోంది. తాడిపత్రిలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. తమపై అక్రమంగా పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నిరసిస్తూ జేసీ బ్రదర్స్ ఆమరణ నిరాహార దీక్షకు దిగుతూ ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తాడిపత్రిలో ఈ నెల 31 వరకు 144 సెక్షన్ విధించారు. భారీగా పోలీసులు మోహరించారు. వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుల దాడులు ప్రతిదాడులు అరెస్టులతో కొద్ది రోజుల క్రిందట తాడిపత్రి అట్టుడికింది. ఇంకా అక్కడ సాధారణ పరిస్థితి రావడానికి సమయం పట్టే అవకాశమూ ఉంది. ఈ గొడవల్లో ఇరు వర్గాలకు చెందిన నిందితులను పోలీసులు అరెస్టు చేసినా ఇక్కడ ఇంకా పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. తాజాగా జేసీ కుటుంబంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడంతో తీవ్రంగా స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి తన సోదరుడు ప్రభాకర్ రెడ్డితో కలిసి నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. తనపై పెట్టిన అట్రాసిటీ కేసుకు ఉపసంహరించుకునే వరకు ఆమరణ దీక్ష చేస్తానని జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించడంతో తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ అనుచరుల ఘర్షణ తర్వాత పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నా దీక్ష చేసి తీరుతానని ప్రతిజ్ఞ చేయడంతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోవిడ్ నిబంధనలు, పోలీసు చట్టం వంటి ఎన్ని నిబంధనలు అమల్లో ఉన్నా దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అరెస్టులు చేస్తే చేసుకోండంటూ జేసీ సవాల్ విసరడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని వదిలేది లేదని దివాకర్ రెడ్డి ప్రకటించారు. దీక్షకు తరలి రావాలని తన అనుచరులు మద్దతుదారులకు పిలుపు ఇవ్వడంతో తాడిపత్రికి దారితీసే అన్ని మార్గాల్లో తనిఖీలు విస్తృతం చేయాలని పోలీసులు నిర్ణయించారు. దీక్షలో పాల్గొనేందుకు బయలుదేరిన వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి ముందు 4 వాహనాలతో వెళ్లడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భద్రతా లోపాలు బయటపడ్డాయి. అదే సమయంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లోనే ఉండడంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు కవ్వింపు చర్యలకు సిద్ధమవడంతో గ్రామాల్లో కూడా ఇరు పార్టీల నేతల మధ్య టెన్షన్ వాతావరణం ఏర్పడింది. జేసీ బ్రదర్స్తో పాటు వారి తనయులు కూడా పెద్దారెడ్డితో అటో ఇటో తేల్చుకోవాలని సిద్ధమయ్యారు. జేసీ బ్రదర్స్ కదేంటో చూడాలన్న పట్టుదలతో ఉన్నారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న తాడిపత్రిలో ఆందోళన సర్వత్రా నెలకొంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ సోదరులపై అణచివేత కార్యక్రమం ప్రారంభమైంది. ట్రాన్స్పోర్ట్, వ్యాపారం, మైనింగ్ సంస్థలపై కేసులు పడ్డాయి. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి జైలుకు వెళ్లొచ్చారు. త్రిశూల్ సిమెంట్స్ అక్రమ మైనింగ్ కేసులో 100 కోట్ల రూపాయల జరిమానా పడింది. ఇలా వరుసగా జరుగుతున్న ఘటనలు జేసీ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వారికి టీడీపీ అండదండలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎవరిని నమ్ముకున్నా ఏం ప్రయోజనం లేదనుకున్న జేసీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమయ్యారు. మరోవైపు జేసీ సోదరులు తలపెట్టిన దీక్షపై తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఉనికి కాపాడుకునేందుకే దీక్ష అంటూ విరుచుకుపడ్డారు. మొత్తం మీద అనంతపురం జిల్లా తాడిపత్రిలో నెలకొన్న ఉద్రిక్తతలు ఏ పరిణామాలకు దారితీస్తాయోనన్న భయం అందరిలోనూ నెలకొని ఉంది.